ప్రియ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం వంకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు వంకాయను తొడిమి తీసి వీడియోలో చూపిన విధంగా పొడవుగా 6 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వంకాయ ముక్కలను బౌల్లోని ఉప్పు నీటిలో వేసుకోవాలి. దీనివల్ల వంకాయ ముక్కల రంగు మారదు మరియు వగరు కూడా తగ్గి వంకాయ వేపుడుకు మరింత రుచి వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకుందాం. ఇందులో 3 స్పూన్ల నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలను వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. బాణంలోని మిశ్రమం అంతా బాగా కలిసేటట్లు ఇలా కలుపుకున్నాక మూత పెట్టి దాదాపు 20 నిమిషాల సేపు సన్నని మంట మీద వేగనివ్వాలి. మధ్య మధ్యలో కనీసం 2-3 సార్లు మూత తీసి వంకాయ ముక్కలు మాడిపోకుండా కలుపుకోవాలి. ఇలా 20 నిమిషాలు వేగిన వంకాయ ముక్కలు బాగా మగ్గి మెత్తగా అవుతాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర కలుపుకుంటే వంకాయ వేపుడు రెడీ అవుతుంది. ఈ విధంగా మనం ఎంతో రుచికరమైన వంకాయ వేపుడిని తయారు చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.